అయితే 293 రోజులుగా అమరావతి రాజధాని కొనసాగించాలని ఉద్యమం జరుగుతూ ఉంటే వీళ్ళు ఎవరు రైతులు కాదు, రైతులాగా అసలు ఎక్కడా కనిపించట్లేదు, వీళ్ళందరూ పీడ ఆర్టిస్ట్లు అంటూ ఈ 2-3 రోజులుగా మొదటి నుంచి వస్తున్న వాదనే కానీ 2-3 రోజులుగా మళ్ళీ వినిపిస్తూ ఉంది. ఏంటి నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు కాదంటూ వినిపిస్తున్నటువంటి వాదన నిజం అనుకోవచ్చా? ఈ రైతులు కాదనే మాట వాస్తవం కానప్పుడు వాళ్ళు మొన్న రీసెంట్గా 170 కోట్ల రూపాయలు కౌలు వేశారు. ఆ కౌలు ఎవరు పర్పన్ చేశారు? వీళ్ళంతా పేట ఆర్టిస్టులు. పేట ఆర్టిస్టు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు కదా, అవసరంగా కానీ వేశారు. ఎవరికి వేశారు అంటే మాకు వేసిన డబ్బులు మీరు ఏమైనా పంచుకున్నారా? ఏ రకంగా మీరు 170 కోట్లు వేసి పేడ్ ఆర్టిస్టులు అన్నారు మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మా దగ్గర ఆధార్ కార్డులు దౌర్భాగ్యం పొజిషన్ అంటే ఇంతకుముందు మేము అదర్ స్టేట్లకు వెళ్తే ఒక పాస్పోర్ట్ వీసాలు చూపించేవాళ్ళం, కానీ దౌర్భాగ్యం ఇంకో స్థితి ఏంటంటే ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ఉంటా కూడా మేము పలానా ఓటరు పలానా గుర్తింపు అని చెప్పుకునేంత ఏమైనా స్థితిలోకి వచ్చాం. అది కేవలం ఈ గవర్నమెంట్ వల్ల వచ్చింది. ఇంతకుముందు ఇన్ని గవర్నమెంట్లు వచ్చింది, ఏ గవర్నమెంట్ కూడా ఎవడ గుర్తింపు అవసరం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి వాడు కూడా గుర్తింపు కార్డు తెచ్చుకోవాల్సి వచ్చింది. మాది ఈ ఊరు, మాది పలానా ఊరు, పలానా తోటనో అంటే జీవితం నమ్ముతారా? అంటే వీడు ప్రతి వాడు మిమ్మల్ని మంత్రి పాలేరు, వాళ్ళందరూ అలానే చూపించారు మాకు గెలిచేటప్పుడు ఎలక్షన్ అప్పుడు ఉంచున్నారు. వాడు ఏం చెప్పలేదు మాకు, మేము మాది ఊరు ఈ ఊరు అని. వాడు గెలిచారు, పార్టీ మీద గెలిచారు, ఓట్లు వేసి గెలిపించాం. ఓకే గెలిచారు, మీరు అందరూ హ్యాపీ, మేము కూడా హ్యాపీ, మీరు చేస్తా ఉన్నారు. ఆ రోజు మీరు ఎలక్షన్ ముందు నేను చెప్పారు ఇక్కడ మూడు రాజ్యాలు జరుగుతుంది చేస్తామని చెప్పారా? నిజంగా మీరు చెప్పుంటే ఆ రోజు గెలిచుంటే మీరు మేము అందరం మేము సపోర్ట్ చేసేవాళ్ళం. ఆ రోజు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము, మా సీఎం మెడ ఇల్లు కట్టుకుంటున్నాడని ఒకడు, ఒకడేమో నేను మీసం కోసుకుంటాను మా సీఎం ఇల్లు మారితే అంటే ఒకడు అంటాడు, ఒకడేమో నేను సీఎం కాళ్ళు పట్టుకుని బతిలాడతాను ఒక ఎమ్మెల్యే అన్నాడు. కృష్ణా జిల్లా మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే మేము కాళ్ళు పట్టుకుంటాను, మా కాళ్ళు పట్టుకుని జగనన్న బతిని ఆడుకుంటాను, రాజధాని ఇక్కడే ఉంటుంది అన్నాడు. ఆళ్ళ రామకృష్ణ గారెడ్డి గారికి ఇక్కడ గెలిస్తే నీకు వ్యవసాయ పథకం వ్యవసాయ శాఖ ఇస్తామన్నారు, వారికి అది లేదు. కరకట్ట మీద అదే నియోజకవర్గంలో ఒక తాళ్ళసిన కరకట్ట మీద ఇసుక ర్యాంప్ ఇసుకు కోరి జరుగుతుంది. ఆ ఇసుక ర్యాంపులు మొత్తం ఎవరి ఎక్కడ జరుగుతుంది? వాళ్ళందరూ గుర్తింపు కార్డులోకి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడో వచ్చిన రెడ్లు అక్కడ పిన్న జరుగుతుంది. ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ కట్ట మీద ఏం వ్యాపారం జరుగుతుందని చెప్పేసి ఈయన కూడా ఒక నిఘాబెట్టి తిరుగుతున్నాడు. అంటే ఏంటి, వాళ్ళకి పడతలేదా? వాళ్ళకి ఒకరికి ఒకరు నమ్మకం లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేలు అయ్యారు? ఈ అసమర్థుల వల్ల ఇవాళ ఈ మన ఏపీకి నా దుస్థితి పట్టింది. వచ్చిన 10 కంపెనీలు ఏ కంపెనీ అనే వచ్చారు. వీళ్ళు వచ్చారు, మేమేదో 3 లక్షల ఉద్యోగం 3 లక్షల ఉద్యోగం ఇచ్చామన్నారు. ఎవరికి ఇచ్చారు 3 లక్షల ఉద్యోగాలు? వాలంటీర్లకు ఇచ్చారు. మీరు చేసింది ఏంటి, వాలంటీర్లకు 5,000 6,000 శాలరీలు ఇస్తున్నారు. అదే 5,000 6,000 సరిపోతుందా? దీనివల్ల ఏంటి మాకు చేసింది? మీరు ఇక్కడ ఏదైనా కంపెనీలు వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే పిల్లలు బాగుంటుందని మేమెంతో రైతులు మేమని మేము పొలాలు ఇచ్చాము. అది మానేసి అది వదిలేశారు, పక్కన తొక్కేశారు, దుంకలు తొక్కేసి దాన్ని పక్కన పడేశారు. మేము వాలంటీర్లు ఇచ్చేసాము, 3,000 ఉద్యోగాలు ఇచ్చాము, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము. అసలు దేశం పచ్చగా ఉంది, అదే ఒక్కటి చూపిమ్మని. ఏ ఇప్పుడు ఈ తాటికొండ నియోజకవర్గం తీసుకున్నాం, ఈ తాటికొండ వినోద సురేష్ గారు నుంచున్నారు, అదే పక్కన మాకు నందిగం సురేష్ గారు ఉన్నారు. ఈ నందిగం సురేష్ గారు రైతులు కాదు అని ఆయన పెట్టాడు. ఈ రైతు పెట్టినప్పుడు ఆయన కూడా తీసుకొచ్చి శిబిరాలు పెట్టాడు. నిజంగా వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులే. నందిగం సురేష్ గారి నుంచి పెట్టిన వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు. వాళ్ళే పెట్టారు మా ఊరు, మా మందడం పక్కన పెట్టారు, టెంట్లు వేసారు, వాళ్ళు చేశారు, చేసి మా 4 రోజులు అలర్ట్ చేశారు. ఏ వాళ్ళు రారే మరి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకున్న వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఇక్కడ ప్రతి రైతు కష్టంలో పొలం ఇచ్చినాడే, ఎడవడు పెయిడ్ ఆర్టిస్ట్ లేడు. అది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడమని మంచిది. మీకు అర్థమైపోయింది మాకు, మీరు అందరూ పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి మీరు వెళ్ళిపోయారు. మీ గుడారం మొత్తం ఎందుకు ఖాళీ చేశారు మరి? ఇక్కడ పెట్టండి మీరు కూడా. మూడు రాజధానులు కావాలని చెప్పేసి మన ఎంపీ సురేష్ గారు ఇక్కడ తిరిగారుగా, మరి పెట్టరా ఇప్పుడు? ఏమి డబ్బులు ఇవ్వాలనా? పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇవ్వాలి కదా. మరి ఇక్కడ ఎవరు ఇచ్చారు డబ్బులు మాకు? ఎవరన్నా పేట ఆర్టిస్ట్కి 1 రోజు 2 రోజులు కూర్చుంటారు, 10 రోజులు కూర్చుంటారు. 10 రోజులు కూర్చున్న వాళ్ళని పేట ఆర్టిస్టులే. వాళ్ళు నిజంగా పేట ఆర్టిస్ట్ వాళ్ళ జీవితమే అది. అందుకనే వాళ్ళు అలా పేట ఆర్టిస్ట్ పేట ఆర్టిస్ట్ అంటున్నారు. అంటే రైతులు అనే వాళ్ళు ఫ్లైట్లు ఎక్కుతారా? వాళ్ళు ఫ్లైట్లకి విమానాలు వెళ్ళి అక్కడ నిరసన తెలియజేస్తారా? కాబట్టి వాళ్ళు రైతులు కాదనేది వారు వాళ్ళు. ఇది ఒకటి బాగా చెప్పారమ్మా మాకు కూడా. రైతు అనేవాడు వాళ్ళ దృష్టిలో ఫ్లైట్ ఎక్కకూడదు. వాస్తవంగా మన మాకు తెలిసి ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం రైతులు ఎలా ఉంటారంటే చొక్కా వేసుకోకుండా గోచి పెట్టుకొని ఓకే, వాళ్ళు మేము విమర్శించలేదు. అక్కడ పద్ధతి అది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అలా ఉండమంటారా మమ్మల్ని కూడా? రైతైనా వాళ్ళు కూడా బట్టలు వేసుకోవద్దు అంటారా? అది ఏం చేయమంటారు? పోనీ మీరు చెప్పండి మాకు, ఇక రైతు ఇలా ఉంటాడు అని చెప్పి మేము అలానే ఉంటానేమో. మాకు తెలిసి మేము ఇప్పుడు రైతు కుటుంబంలో పెట్టిన కానీ మేము ప్యాంట్లు వేసాం, టీషర్ట్లు వేసాం, ఫోన్లు వాడాం, వాళ్ళు బైకులు కొనుక్కున్నాం, మేము ఫ్లైట్లో తిరిగాము. మరి మాకు ఏ రోజు కూడా రైతు పెట్టాం మేము అన్నీ చేస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు ఇవ్వలేదు. వచ్చేది రైతులు ఫ్లైట్లో తిరుగుతారా? టికెట్లు ఫ్లైట్ కూడా టికెట్ వల్ల ఉన్నాను వాళ్ళు. మేము ఫ్లైట్ కొలితే మా డబ్బులు పెట్టుకోవాలి.
మీరు ప్లేట్లోకి వెళ్తే మా డబ్బులు మీరు తీసుకొని మీరు వాడుకుంటున్నారు మీకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు సాలరీ ఇస్తున్నారు అనివేల్ చెప్తున్నారు మీ ఫోన్ బిల్లు కారు మీరు తిరిగే కారు మీ తిరిగే డీజిల్ అన్ని మా డబ్బులతో ఇక్కడ మేము కట్టిన పన్నుతో కట్టిన డబ్బులతో మీరు తిరుగుతున్నారు కానీ మేము రైతు అనేవాడు ఎవరు కూడా ఇక్కడ పండించి కష్టపడి పండించి వాళ్ళ డబ్బులతో వాళ్ళకి కావాల్సిన విధంగా డబ్బులు సమకూర్చుకొని వాడు వెళ్తాడే తప్ప మీకులాగా ఎవరు ఎవరి డబ్బులు కోసం కక్కుర్తూ పడరు అంత పడాల్సిన అవసరం కూడా లేదు అంటే అమరావతిని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్న మాట ఏంటంటే ఇక్కడ కనుక నుంచి కనుక రాజధాని వెళ్ళిపోతే మేము రాజకీయంగా బయటకు వచ్చేస్తాం ఆ వచ్చిన పదవులు కూడా వెనక్కి ఇచ్చేస్తాం అంటూ మాట్లాడారు ఇప్పుడు వాళ్ళే ఇక్కడ రాజధాని అవసరం లేదు అక్కడ తీసుకెళ్ళిన అభివృద్ధి రాష్ట్రం అంతా జరుగుద్ది అని వారు అంటా ఉన్నారు ఈ విషయంలో కృష్ణదాస్ గారు కూడా మొన్న అన్నట్టున్నారు రాజధాని ఇక్కడ అవసరం లేదు మాకు వైజాగ్ కావాలన్నారు తీసుకెళ్ళమన్న నిజంగా రాజధానిలో వైజాగ్ పెట్టండి పెడితే మేము కూడా తప్పుడు ఎలా అంటే నువ్వు మీ పదవి రాజీనామా చేయండి నీ మీద అంత ముంచు ఎమ్మెల్యే మేము నుంచో పెడతాం అక్కడ మీరు నిజంగా గెలిస్తే మేము మూడు రాజధానులు మేము స్వాగతిస్తాం 29 గ్రామాల ప్రజలు వచ్చి మేము మీకు తోడుండి ఇక్కడ ప్రతి శుభ్రం తీసేసి మేము వస్తాం మీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా ఏ ఎమ్మెల్యే సార్ రాజీనామా చేయండి మూడు రాజధానులకు రిప్లై తీసుకురండి ఆ మూడు రాజధానులు కాదని మేము ఒక రాజధాని అంటాం మీరు మూడు రాజధానులు తేండి మూడు రాజధాని మీరు గెలిస్తే మేము చెప్పినట్టు అంటాము ఒకరు మేము గెలిస్తే మటుకి మీరు మూడు రాజధాని క్యాన్సిల్ చేసుకుంటారు విత్డ్రా చేసుకుంటారు ఇంకా వచ్చే లెక్క అయితే మేము రెడీ మీరు చెప్పిన సిద్ధానికి మీరు చెప్పిన ఛాలెంజ్కి మేము అందరం ఎక్కడైనా సిద్ధంగా ఉంటాం.